नागोबालयंलो विग्रह प्रतिष्ठापन कार्यक्रम वैभवंगा जरिगिंदि। प्रत्येक पूजल तर्वात मिश्रम वंशस्थुलु विग्रह प्रतिष्ठापन चेशारु। मिश्रम वंशस्थुलु सोंत निधुलतो एर्पाटु चेसुकुन्न गर्भगुडि गुडिलो विग्रहानि प्रतिष्ठिंचारु। पुष्यमासंलो निर्मिंचे नागोबा जातरकु एर्पाट्लु जरुगुतुन्नायि। आदिवासी आराध्य दैव नागोब विग्रह प्रतिष्ठापन सांप्रदाय पूजल तो वैभव जी मेश्रम वंशी आचार प्रकार उदय नागे पूजल निर्वहित मेश्रम पेदल समक्ष नागशेषु प्रत्येक पूजल तरवा विग्रह प्रतिष्ठापन जी కేశలాపురు నాగోబ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఈ నెల 12 నుంచి నిత్య పూజలు అన్నదానం భజన కార్యక్రమాలు నిర్వహించారు। జనవరిలో వచ్చే పుష్య అమావాస్య రోజు నాగోబ జాతర అభిషేకం జరగబోతుంది। నాగోబ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున ఆదివాసులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు। కొత్తగా రాతితో నిర్మించిన తమ కులదైవం ఆలయాన్ని చూసి ఆదివాసులు సంబరపడుతున్నారు। 2017లో నాగోబ ఆలయం పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది। 2011లో తమ ఆలయాన్ని తామే నిర్మించుకోవాలని సంకల్పంతో మేశ్రం వంశస్థులు ఇంటికి కొంత జమ చేశారు। సేకరించిన 5 కోట్ల రూపాయలతో ఆలయాన్ని మేశ్రం వంశస్థులే నిర్మించుకున్నారు। మేశ్రం వంశస్థుల నిధులతోనే ప్రధాన ఆలయం మండపం నిర్మాణం జరిగింది। ఏపీలోని ఆళ్ళగడ్డ నుంచి తెప్పించిన ప్రత్యేక రాతితో ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆలయం నిర్మాణం జరిగింది। పూర్వం మేశ్రం నాగాయం మోతిరానికి సర్పరూపంలో నాగోబ జన్మించిందని ఆదివాసులు నమ్మకం। నేటికి పుట్ట నుంచి నాగోబ వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తాడని ఆదివాసులు విశ్వసిస్తారు। ఏటా పుష్య మాసం నిండు అమావాస్య రోజు నాగోబకి అభిషేకం చేస్తారు మేశ్రం వంశస్థులు। ఇది ఆసియాలోని రెండో అతిపెద్ద గిరిజన జాతర। నాగోబ ఆలయంలో యువాల్డితో ప్రారంభోత్సవ వేడుకలు ముగియనున్నాయి। అయితే ఆలయ ప్రాకారం గోపురాల నిర్మాణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి। రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీటిని నిర్మిస్తున్నారు। నిధుల విడుదల జాప్యంతోనే ప్రాకారం గోపురాలు పూర్తి కాలేదంటున్నారు ఆదివాసులు। ఆలయ సమీపంలో స్టేడియం ఆర్చి స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది। ఇప్పటివరకు వీటికి సంబంధించిన పనులు మొదలు కాలేదు। నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని మేశ్రం వంశస్థులు కోరుతున్నారు।